పరిశుద్ధపరిచిన తర్వాతనే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. యెహోషువా గ్రంథం 3:5 ఆ ఈ రోజు జనులు పరిశుద్ధపరిచి నేను రేపు అద్భుతం చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆత్మీయ జీవితానికి, భూ సంబంధమైన ఆశీర్వాదానికి విస్తరించడానికి దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఏమీ కాదు, పరిశుద్ధ జీవితం తప్ప. ఈ రోజు మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి, యేసు రక్తమును కడుక్కోండి, శుద్ధీకరించుకోండి. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? బాగుంటారని తలస్తున్నాను. ఇది నాలో ఎంత భయంకరంగా ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క కాపుదల భద్రత మనందరికీ తోడుగా ఉంటుంది. కీర్తన 32:8 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. జెఫెనియా 3:20 వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ హృదయాన్ని ఊరుకునే కలవరపరచపాకండి. దేవుడు మీకు అత్యంత విజయం ఇవ్వబోతున్నాడు. మీ హృదయ వాంఛలు తీర్చబోతున్నాడని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, మనం కొన్ని రోజులుగా ఆదికాండ 1:10 గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదికాండ 1:22 ప్రభువారు సమస్తాన్ని చూచి విస్తరించగనగాక అని పలకలేదు. దేన్ని విస్తరింప చేయాలనుకున్నాడో దాన్ని విస్తరింప చేశాడు. ఎవరిని విస్తరింప చేయాలనుకున్నాడో వారిని మాత్రమే బైబిల్లో విస్తరింప చేశాడు. ఆదామును దేవుడు విస్తరణ గురించి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తర్వాత అబ్రహామును దేవుడు విస్తరించమని వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండ 17:1 ఎబ్రిపత్రిక 6:14 ఇశ్రాయేలు ప్రజలు చూసి మీరు అందరూ విస్తరించాలి, కుటి ఎడమకు విస్తరించాలని ప్రభు చెప్పాడు. ఇలాగా బైబిల్లో కొందరిని మాత్రమే మీరు విస్తరించాలని మాట్లాడుకుంటా వచ్చాడు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. మీ జీవితంలో ఈనాటి వరకు కని విని ఎరగని అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు. అయితే ఆదామును విస్తరింప చేయాలని అనుకున్నప్పుడు ఆయన కార్యాలని, ఆయనకు అప్పగించబడిన శ్రేష్టమైన వాటిని విస్తరించుకో అని చెప్పినప్పుడు దేవుని హృదయం ఎంతో ఆనందించి ఉంటాయి. అయితే ఆదామును చూసి ఆ మాట అన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆదాము దేవుని పోలిక చెప్పున, దేవునికి రూపం చెప్పున చేయబడ్డాడు. మనం కూడా దేవునికి పోలికలో, దేవునికి రూపంలోనికి ఎప్పుడు మార్చబడుతున్నామో అప్పుడు దేవుని బిడ్డలారా మనం కూడా విస్తరించడానికి ప్రారంభిస్తాం. అయ్యా ఇది సాధ్యమేనా ఇది నాలో అని మీరు అడగవచ్చు. 2 కొరింథీ పత్రిక 3:16 మనల్ని విడుదల చేసి దేవుడు విస్తరింప చేస్తున్నానని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంతేకాదు మనల్ని రూపాంతరపరుస్తున్నాడంట, మన పరిశుద్ధాత్మ రూపాంతరపరుస్తున్నాడంట. ఒక వ్యక్తి రక్షణ పొంది, మారు మనసు పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా అతనిలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు విస్తరింప చేస్తున్నాడని మాట మనకు అర్థమవుతుంది. అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి పరిశుద్ధంగా ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు. 10:1 అప్పుడు నిన్ను విస్తరింప చేస్తానన్నాడు. పరిశుద్ధతే అన్నిటికీ మూలమండి. ఇది అనేకులకు తెలియట్లేదు. మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎంత ఎక్కువ కాపాడుకుంటారో అంత ఎక్కువ మీరు దీవించబడతారు. దేవునికి ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీ జీవితంలో చూడగలుగుతారు. ఈ రోజు అనేక మంది పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు. పేదలు రాసిన 1 పత్రిక 10:11 నేను పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. ఎబ్రిపత్రిక 12:14 హృదయ శుద్ధి లేకపోతే నువ్వు దేవుని దర్శించలేవని రాయబడి ఉంది. అందెందుకండి? మీకు ఏమైనా అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మత్కార్యాలు జరగాలంటే పరిశుద్ధపరిచిన తర్వాతనే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. యెహోషువా గ్రంథం 3:5 ఆ ఈ రోజు జనులు పరిశుద్ధపరిచి నేను రేపు అద్భుతం చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆత్మీయ జీవితానికి, భూ సంబంధమైన ఆశీర్వాదానికి విస్తరించడానికి దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఏమీ కాదు, పరిశుద్ధ జీవితం తప్ప. ఈ రోజు మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి, యేసు రక్తములో కడుక్కోండి, శుద్ధీకరించుకోండి. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభు. ఇప్పుడే తాకండి, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి బలపరచమని, నూతనమైన కార్యం జరిగించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించిన గాక, రాబోతున్న దినం శుభదినముగా ఉండగాక. May the Lord bless you. Have a blessed day. God bless you.